రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ సాండీ 1701. ప్రజెంట్ వచ్చైతే మనం నియర్ బై అబి టిఫిన్ దగ్గరలో అయితే ఉన్నాం. మనకు అబి టిఫిన్ నుంచి బ్యాచ్ పడింది, పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈ రోజు మనకి సర్జ్ చెక్ చేయలేం, చెక్ చేద్దాం. 7:30 నుంచి 8 వరకు ఏమో 15 రూపీస్, 8 నుంచి 9 వరకు 15 రూపీస్, 9 నుంచి 10 వరకు ఓహో ఓన్లీ పిఎం అంటే నైటే ఉంది, మార్నింగ్ అసలు ఏం లేదు. సో సాడ్. అన్నయ్యో అన్నా ఫుడ్ ఆర్డర్ వచ్చింది, ఇక ఇంకోటి ఉంది. ఒకటి 6189 ఒకటి. థ్యాంక్ యూ. మనకి పిస్తా హౌస్ నుంచి ఆర్డర్ అయితే పడింది, పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. 11 కిలోమీటర్స్ ఒక్క వెళ్ళిపోదాం. సారీ ఇన్పీల్, సారీ, థ్యాంక్ యూ. చాలామంది నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న నువ్వు స్విగ్గీ చేసుకుంటావు, వీడియోస్ పెడుతున్నావు కదా, మీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తే గలీజ్ అనుకోరా అంటే, నేను అని చెప్పిన, ఎందుకు గలీజ్ అనుకుంటారు బ్రో, ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకోరు, రిలేటివ్స్ ఏమనుకోరు, ఎవడేమనుకుంటే మనకెందుకు, ఎవడొచ్చి మనకు తిండి పెట్టాడు, మన పనం మనం చేసుకుంటే మనం కష్టపడుతున్నాం, చుట్టాలేం తెచ్చిపెట్టాడు, దోశలు కూడా తెచ్చిపెట్టాడు, వాళ్ళ ముంగడ మన స్విగ్గీ పోతుంది అని చెప్పుకుంటే మనకు ఒక రూపాయి దొరకదు, అంతేనా కదా. ఇప్పుడు నేను చేస్తున్నా, నాకు పైసలు వస్తాయి కానీ రిలేటివ్స్కి దోస్తులకు పైసలు వస్తాయా? అయితే మా ఫ్రెండ్ అట్లనే అన్నాడు, మరి అన్న మేము కూడా చేస్తాం కానీ మా ఫ్యామిలీలు తెలిస్తే గలీజుకుంటా అంటే, అలాంటప్పుడు చేయొద్దు, ఎందుకు చేయడం, ఎందుకు నువ్వు చేసే పని దాచిపెట్టుకోవడం, ఎందుకు ఎవడో ఏమన్నాడు అని చెప్పి నువ్వు చేసే పని దాచపెట్టుకుంటుంటే ఎప్పుడు ఒకసారి నువ్వు వానికే డెలివరీ చేస్తావు, లొకేషన్ వాన్ అడ్రస్కి వానికే డెలివరీ చేస్తావు, అప్పుడు ఏం చేస్తావు, చేసే పని దాచిపెట్టుకోవడం ఎందుకు బ్రదర్. నేను చేసిన పని నాకు 10 మందికి, నా చుట్టాలకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, ఎవడొచ్చి ఒక రూపాయి ఇయ్యాడు, నా పని నేను చేసుకుంటా, నా పైసలు నేను సంపాదించుకుంటా, నేను తింటా వంట, చుట్టాలు తెచ్చిపెట్టారు, ఎవడేం తెచ్చిపెట్టారు, తప్పు పని ఏం చేస్తలేవు కదా, పైసల కోసం పని చేస్తున్నావు. నా ఒపీనియన్ ఏంటంటే, ఉండొచ్చు కొంతమంది ప్రొఫెషనల్గా ఉండాలి, ఎవరికి తెలియద్దు మన జాబ్ అని చెప్పి, ఇక వాళ్ళ ఇష్టం, ఇక అది ఎప్పుడొకసారి అతకు దొరుకుతుంది, ఎట్లా వాళ్ళ ఫ్యామిలీలో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కో వీళ్ళే డెలివరీ చేసినప్పుడు అనిపిస్తుంది, అరే నేను నా ప్రొఫెషనల్ ఏం చెప్పుకోకపోవడం ఏదని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అంతే. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యన షార్ట్ వీడియోల్లో నీ అమ్మ అరే అని వైరల్ అవుతున్నాయి, అయితే కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, నువ్వు కస్టమర్ రెస్పెక్ట్ ఇస్తలేవు అని చెప్పి. అన్న అన్నలు పెద్ద అన్నలు, నా స్లాంగ్లో అరే అంటే అరే ఏంద్ర అబ్బాయి ఇట్లా మాట్లాడతా కానీ, అరే కస్టమర్ ఇట్లా పెట్టినాం అట్లా పెట్టాం అని అనను, నీ అమ్మ అనకుండా అరే అమ్మ అంట నేను, అది కూడా నా మీద నేను అనుకుంటా, అరే అమ్మ ఏంద్ర అబ్బాయి ఇట్లుంది ఇట్లా అంట కానీ, అరే నీ అమ్మ కస్టమర్ ఇట్లా చేస్తున్నావు అని ఎప్పుడు అనను. అది నా దరిద్రం ఏంటంటే, అవి రెండే నేను ఎక్కువ యూజ్ చేస్తాను, నా ఫ్రెండ్స్కి తప్పించి నేను బయట వాళ్ళకి ఎందుకు తిడతా, చెప్పు కస్టమర్ని ఎందుకు తిడతా, అమ్మ అరే అని చెప్పి, అరే అమ్మ నీ అమ్మ కాదు అరే అమ్మ అంట, అది కూడా నా నేనే అనుకుంటా కస్టమర్ నస్సలనను, అరే అమ్మ ఏంద్రా బైక్ ఇట్లుంది ఇట్లా అవుతుంది ఇట్లా అంట కానీ, అరే నీ అమ్మ అని చెప్పి కస్టమర్ని పాయింట్అవుట్ చేసి అనను. షార్ట్ వీడియో చూసేవాళ్ళు 90% ఉంటే, రెగ్యులర్ వీడియో చూసేవాళ్ళు 10% ఉంది. ఆ 10% మెంబర్స్ ఫుల్ వీడియో చూస్తారు కదా, ఆ ఫుల్ వీడియో చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు 10% చూసిన వాళ్ళు మంచిగానే కామెంట్ చేస్తారు, షార్ట్ వీడియోలు అయినా సరే లెంత్ వీడియోలు అయినా సరే. ఎవరైతే 90% ఉన్నారో చూసినావా, వాళ్ళకు ఓన్లీ షార్ట్ వీడియోసే కావాలి, ఆ షార్ట్ వీడియోస్లో ఏం తప్పు ఉన్నది అదే చూస్తారు తప్పించి, బయట లోపలన వీడియో మాత్రం చూడరు, చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఎంతమంది పెడతలేరు, గలీజ్ గలీజ్ కంటెంట్ పెడుతుంది, గలీజ్ కంటే గలీజ్గా బూతులు పెడుతుర్రు, అమ్మ అక్క చెల్లి పెండ్ల అందరి గురించి గలీజ్గా మాట్లాడుతుర్రు, వాళ్ళకి సపోర్టింగ్ వస్తుంది కానీ నేను చిన్న అరే అమ్మ అరే ఇవి రెండే అవుట నేను నాది నేను అనుకుంటా తప్పించి కస్టమర్ని ఎక్కువ యూజ్ చేయను. థ్యాంక్ యూ.
ఈరోజు సర్జింది అంట 15 రూపీస్ వస్తుంది అంట 12 నుంచి. నాకైతే మార్నింగ్ చూసానేమో అసలు సర్జే కనిపించలేదు, ఈవినింగ్ 7 నుంచి చూపించింది 15 రూపీస్. ఏమో యోనికి ఎట్లా చూపిస్తుండవు ఏమో ఈ స్విగ్గీ వాడు. ఇప్పుడు టైం వచ్చి ఎంత అయింది అమౌంట్? 290. ఆర్డర్లు నాయ 9 ఆర్డర్లు 360. 360 ఇంకొక ఆర్డర్ ఫస్ట్ టార్గెట్ అయిపోతుంది. ఇంకొక ఆర్డర్ అయితే పోతాటే వరలక్ష్మి ఇక్కడ రాను, మన చైతన్య ఫుడ్ కొట్టే పోతా, మా అక్కడనే పోతా. రైట్ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. మార్నింగ్ నుంచి దగ్గర దగ్గర వేసిండు, ఇప్పుడు దూరం వేసిండు. అదే మార్నింగ్ నుంచి ఎంత బాగుంటుంది, అమౌంట్ వేసుకుని పెట్టలేం కదా సార్ దేవుడు. అట్లనే ఇంకా 2 ఆర్డర్లు వేస్తే బాగుంటుండే. చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి 10 కిలోమీటర్స్, 95 రూపీస్ వచ్చింది. పికప్ అయితే చేసుకుందాం, వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది ఫైనల్ ఆర్డరు, ఇది ఈ ఆర్డరు 19th ఆర్డరు, కానీ ఎంజీ చేయలేను. చాలు 750 చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఇది ఇచ్చేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఆర్డర్ అయితే డెలివర్ చేసిన, డెలివరీ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా మర్చిపోకుండా నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. మనం పెట్టిన వీడియో పక్కా నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఒక కామెంట్ వేసుకోండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అఫీషియల్ 7701. బై బై.